ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే పనిలో భాగంగా ఆల్రెడీ మనం చండూరులోనే ఉన్నాం. ఇంకొక ఆర్డర్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ ఎలక్షన్స్ పైన కానీ నెక్స్ట్ రాబోతున్నటువంటి ఉప ఎన్నిక పైన కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మీరు, మీకు తెలిసి ఐ థింక్ మీ ఏజ్లో, మీ ఏజ్ ఎంతండి? 38లో ఆల్మోస్ట్ చాలా ఎలక్షన్స్ చూశారు. మీ ఓటు కూడా చాలామంది నాయకులకు వేశారు. మీ ఓటు వేసి చాలామందిని గెలిపించారు కూడా. వాటి వల్ల మీకు వచ్చింది ఏంటి? అసలు మీ మండలం ఏదైతే ఉందో దానికి ఏమైనా అభివృద్ధి అయ్యిందా? అన్ని ఎలక్షన్లో ఏమవుతుందంటే ప్రతి పార్టీలో ఏమవుతుందో కొంత అభివృద్ధి అవుతుంది అంతే. అట్లా ఇప్పుడు టీడీపీ కాంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మేము టీడీపీ కాంచి చూసినాము ఎలక్షన్ ఎట్లా ఉందనేది. టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్, ఇప్పటి వరకు ఏమవుతుందంటే ప్రతి ఎలక్షన్లో ఏమవుతుందంటే కొద్ది మొత్తంలో డెవలప్ అవుతుంది అంతే. కొద్ది అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, అట్ట అవుతున్నాయి అంతే. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ మారారు. సో మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు, అభివృద్ధి చేస్తారు అని. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారి వెళ్ళిపోయారు, మీరు దాన్ని ఆహ్వానిస్తున్నారా? అవును. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏంటంటే మన మా నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 70% ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి అంట ఉన్నారు, ఆయనంటా ఉన్నారు. ఎందుకంటే ఆయనంట ఎందుకున్నారంటే వాస్తవంగా పార్టీ మారడం అనేది ఏ కార్యకర్తకు నాకు కూడా ఇష్టమేం లేదు. ఆయన మీద ఇష్టం ఏంటంటే ఏంటంటే ఆయన ఏంటంటే సరే పార్టీతో సంబంధం లేదు, ఎవరికైనా ఏం చేస్తుంటే పేద వ్యక్తు పేద ఆపతున్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు, ప్రాబ్లంలు ఉన్నోళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, రైతులు కానీ ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తుల్ని ఏం చేస్తున్నంటే ఆపదలు ఆదుకుంటుండు. ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఇంతమంది 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళలో కరోనా వచ్చినప్పుడు ఆదుకున్న వ్యక్తి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి, కామన్గా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అట్లా ఆదుకున్న వ్యక్తి ఈ 119 ఎమ్మెల్యేలలో మా రాజగోపాల్ రెడ్డి మీద అంత గ్రేట్ వ్యక్తి, అంత ఆదుకున్న వ్యక్తి ఒక్కళ్ళు చూపిస్తే మేము ఆయనకు ఓటు వేయం. ఎందుకంటే ఆయన అట్లా ఆ రకంగా ఏం చేసినట్టే ప్రతి ఒక్కరిని ఆదుకుండు కాబట్టి ఏం చేస్తున్నట్టే పేద ప్రజలకు కావాల్సింది ఏంది, ఆపదికి ఆదుకోవడమే కదా. సరే పార్టీ విషయాలు పక్క పెడదాం మనం అట్లన్నట్టు. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ వ్యక్తులు మొత్తం ఏం చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డికి పనిచేస్తున్నారు అని కాదు, ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేదు. ఆపదికి ఆదుకునే వ్యక్తి తెలంగాణలో దమ్మున నాయకుడు అంటే మా రాజగోపాల్ రెడ్డి వ్యక్తి అంతే. ఎవ్వరు కూడా లేరు దమ్ము ఉంటే సర్వే చేసుకోవాలి. ఇంకో చివరి విషయం ఒకటి చెప్తున్నా, ఇంకొకటి చిన్న విషయం, అటువంటి కనీసం ఎమ్మెల్యేకు నిధులు ఇచ్చే, కనీసం ఎమ్మెల్యేకి ఇచ్చే నిధులను ఇవ్వాలి కదా ప్రభుత్వం. అట్లాంటి నిధులు ఇవ్వకుండా కానీ మా రాఘవపురి సార్ అంత సొంత డబ్బుతోటి ఖర్చులు పెట్టి ప్రతి ఒక్క పేదవానికి అండగా నిలబడ్డు అట్లాంటి నాయకుడు మన తెలంగాణలో లేడు. అట్లాంటి నాయకుడు మాకు కావాలి. నేను ఇంకోటి ఫైనల్గా చెప్పాల్సిన విషయం ఏముందంటే తెలంగాణ మొత్తానికి ఇది ఇది ఒకటి కాదు. సరే పార్టీలతో సంబంధం లేదు మాకు. సరే ఆయన బీజేపీలోకి వచ్చినా గెలుస్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే చిన్న లాస్ట్ ఫైనల్ విషయం ఏంటంటే ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తారంటే మనం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినాగా 200 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, 100 కోట్లు ఖర్చు పెట్టినాగా 200 కోట్లు సంపాదించుకోవాలి ఎన్నికేసుకోవాలి కదా. కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఎంకరెడ్డి అన్న కానీ తెలంగాణ మొత్తంలో దమ్ముంటే 119 ఎమ్మెల్యేలల్లో కేసీఆర్తో విత్తు ఒక ఫ్రాడ్ చేసి 100 రూపాయలు ఏనన్నా ఒక ఏ వ్యక్తినన్నా ఒక ఎస్ఐని ఒక సిఐని బదిలీ చేస్తే డబ్బులు తీసుకుంటారు ఎవరు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ప్రతి ఎమ్మెల్యేలు. కానీ 100 రూపాయలు సంపాదించుకోకుండా 2009 నుంచి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఏమన్నా ఫ్రాడ్ చేసినట్టుగా ఏమన్నా ఒకరు కాంట్రాక్ట్ నుంచో లేకపోతే రియల్ ఎస్టేట్ నుంచో ఏమన్నా డబ్బులు తీసుకున్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలు నిరూపిస్తే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు. అంతే ఇక మేము చెప్పాము, ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా, ఇంత ఎక్కువ చెప్పినాం.
తీసుకోలేదు ఆయన మాకు తెలుసు తీసుకున్నట్టుగా ఎవడన్నా నిరూపించిన అనుకో ఏ కేసీఆర్ తో సహా నిరూపించిన అనుకో ఒక్క రూపాయి గిడ తీసుకుండు గిడ తిన్నాడు గిడ చేసిండు అని నిరూపించిన అనుకో మేము ఆయన కోట్లేయం అట్లాంటి పేదల కొరకు పని చేసి ఆయన ఏందంటే కాంట్రాక్ట్లల్ల ఆయన ఏంది కాంట్రాక్ట్ అంటే ఏందంటే అది కాంట్రాక్ట్ ఆన్లైన్ సిస్టం చాలా మందికి పేదోళ్ళకు చాలా మంది ఏందంటే తెలియదు ఆన్లైన్ కాంట్రాక్ట్ సిస్టం అనేది తెలియదు ఆన్లైన్ కాంట్రాక్ట్ ఏందంటే ఎవరు వేసుకుంటే నీకు రావచ్చు టెండర్ నాకు రావచ్చు ఎక్కువ పాట పాడుతుంది ఆన్లైన్లల్ల ఆ డబ్బులు ఎవరికి వస్తే ఆ కాంట్రాక్టు వాళ్ళకు వస్తుంది అంతే వాళ్ళు పని చేసుకుంటారు రూల్ ప్రకారంగా ఏఈడి అంతా మొత్తం చూసుకుంటారు అంతే అంతే తప్ప నీకు లైసెన్స్ ఉన్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మాట ఇప్పుడు బయట వేరే పార్టీలు వాళ్ళు ఏమంటారు అంటే రాజగోపాల్ రెడ్డి పాట ఎందుకు మారుతుందంటే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆయన కాంట్రాక్ట్ వచ్చింది ఎంత 22,000 కోట్లు ఏదో ఉండదు ఆ దానివల్ల మారుతున్నట్టు కానీ అది తప్పు ఎందుకంటే ఆయన రాజగోపాల్ రెడ్డి అనేటి ఆయన ఏంటంటే ఏవోన్ కాంట్రాక్టర్ చాలామందికి తెలియదు ఇది చదువు రాని వాళ్ళకి కానీ సోషల్ మీడియా తెలియని వాళ్ళకి కానీ పబ్లిక్లో తెలియని వాళ్ళకి కానీ ఏవోన్ కాంట్రాక్ట్ అన్నప్పుడు అది ఆర్ఎన్బి కానీ తర్వాత మన ఏ డిపార్ట్మెంట్ కానీ ఏవోన్ కాంట్రాక్ట్ అన్నప్పుడు ఏంటంటే ఒక సంబంధించింది ఏం కాదు ఇరిగేషన్ కానీ ఆర్ఎన్బి కానీ ఏది కానీ ఆ కాంట్రాక్ట్లలో ఆ టెండర్ దక్కించుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఒకప్పుడు ఏంటంటే ఒక 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఆన్లైన్ లేక ముందుకు ఏంటంటే 10 మందిని కూర్చోబెట్టి ఓరికొస్తే వాళ్ళు ఓపెన్ టెండర్ ఉండే ఒకప్పుడు ఓపెన్ టెండర్ ఉండే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ టెండర్ ఆ ఆన్లైన్ టెండర్లు ఏంటంటే దక్కించుకుండు ఆయన పనిచేస్తుండు పనిచేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏముంది పైన ప్రభుత్వం ఏముంది మోడీ ప్రభుత్వం అంటే ఏంది మన అది బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అందువల్ల ఏం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఊగనే అది ఏంది ఏడికి పోతుండు మన బీజేపీలో పోతుండు అని పిచ్చి ప్రచారం చేస్తున్నారు అది తప్పు అది అంతెందుకు మీరు ఇక్కడ కాదు రాజగోపాల్ రెడ్డి ఒక విషయం చెప్పింది ఏమని నా కాంట్రాక్ట్లు వచ్చినాను అనడు కదా అది కాదు కామన్ వ్యక్తులని మీరు అందరూ ఏం చేయరంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేయరు ఒక లైసెన్స్ ఉన్న ఒక క్లాస్ 3 లైసెన్స్ క్లాస్ 5 క్లాస్ 4 అది కాదు క్లాస్ 3 లైసెన్స్ కానించి క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 1 వరకు మీరు ఏమన్నా ఎంక్వైరీ చేయరు ఏమన్నా మీ మీడియా వాళ్ళు అసలు లైసెన్స్ అంటే ఎట్లుంటుంది భయ్ మీరు ఒక వర్క్ టెండర్ చేసినప్పుడు ఆ టెండర్కి వేసినప్పుడు మీకు వర్క్ ఎట్లా వస్తుంది అని మీరు ఆలోచించరు అప్పుడు మీకు అసలు నిజం మీకు తెలుసో తెలియదో నేను మీడియా వాళ్ళు మీరు మీకు తెలుసో తెలియదో కూడా నేను చెప్తున్నా నాకు కూడా లైసెన్స్ ఉంది క్లాస్ 5 లైసెన్స్ ఉన్నాను ఇరిగేషన్లా చెప్తున్నా నాకు అనుభవంతో నేను చెప్తున్నా చాలామంది తెలవక ఏంటంటే కాంట్రాక్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒక మండలంలో ఎంతమంది ఉంటారు ఒక గ్రామ పంచాయతీ ఎంతమంది ఒక మండలంలో కనీసం ఒకళ్ళిద్దరు కూడా ఉండరు తెలవక ఏం చేస్తారంటే బయట పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే రాజగోపాల్ రెడ్డి మీద కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయినా అని అనే వరకు ఏం చేస్తారంటే తెలుగు వాళ్ళు అంతా నిజమని నమ్ముతురు ఫైనల్గా అసలు మీరు రాజగోపాల్ గారు బీజేపీ తరపు నిలిచి ఓటేస్తారు వేరే 100% చెప్పనా అంటే ఆయన మనకు నియోజకవర్గానికి బాగుపడుతున్న విషయానికి ఆయన పదవి రాజీనామా చేసింది ముందు కూడా ప్రజల కోసమే అంతే వేరే విషయం కాదు ఆయన ఏదో ఇంకా సంపాదించాలి ఇంకా వేరే బిల్డింగ్ కట్టాలి ఇంకో ఏదో పెద్ద స్థాయి ఇవ్వాలని కాదు ఆయన పదవి కోసం రాజీనామా చేసిందంటే మనం ఆలోచించాలి ముందు కూడా ప్రజలు ఆలోచించాలి మన మునుగోడు ప్రజల కోసం ఆయన పదవి రాజీనామా చేసిండు నేను ఈ 3.5 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు కనీసం నాకు ఎమ్మెల్యే నిధులు ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్ అట్లాంటి గవర్నమెంట్ నాకు వద్దు కనీసం ఇప్పుడైనా ఒక 1 సంవత్సరం మీద నా ప్రజలు నాకు బాగుపడితే చాలు నా మునుగోడు నుంచి ప్రజలు నాకు బాగుపడితే చాలు నాకు అనేసి ఆ ఉద్దేశంతో ఆ రాజీనామా చేశాడు ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా సరే మేము పార్టీ కాదు మేము పార్టీలో ఉండొచ్చు చాలామంది ఏమంటారు రేపు ఏమైనా మేము మాట్లాడిందంటే కామెంట్స్ ఏం పెడతారంటే ఏలు పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆయన డబ్బులు ఇస్తే బతికినేమో అని అనుకోవచ్చు కానీ మేము అదిగా చెప్పేది అది తప్పుడు విషయం కానీ ఏం చేస్తారంటే రేపు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఏం చేస్తారంటే అవతల పార్టీ వాళ్ళు పోటీ చేస్తే డబ్బులు ఇస్తారన్న ఉద్దేశంతో మేము కామన్గా ఉండాలి ఇంకా మేము కామన్గా ఉంటే ఏం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి మమ్మల్ని బతలాడతాడు డబ్బులు ఇస్తాడు అని ఉంటారు కానీ 90% దాదాపుగా రాజగోపాల్ ఇంకో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రచారం చేసినా కానీ ఆ వ్యక్తి లాస్ట్ చివరికి ఏం చేస్తాడు తెలుసా ఎలక్షన్ రేపనంగా కూడా రాజగోపాల్ రెడ్డికి ఓటు పడతాడు అది 100% ఆయన సర్వే ఇప్పుడు కాదు 3-4 నెలల సర్వే అది అంతే.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.